Hello everyone. I'm Hello, thankful Nick. that I'm visiting this place and I want to talk to Kavya ma'am. Yay. Can I call you as Kavya only? That's my name. That'll be ideal. I am a very big fan of you, ma'am. Thank you. There's no one so much beautiful as you. If you don't mind, I want to ask one question. Yes. What type of a man do you admire? Wow. I haven't heard anybody ask this. If you don't mind only. Yeah, that's true. Honesty for me is number one. Just simply, if you're an honest person, it means a lot to me. And vegetarian. Here I am. 100% vegetarian. And that's it. Okay. Ma'am, a few days ago, I had posted a reel and tagged you, but maybe you couldn't see. I request you, if you wouldn't mind, can you come here? I want to show you. But the reel I made on one song on Eagle, Galante song. The cartoon effect? No, right? No, no. Okay. I have made it naturally. Okay. Should I come there to see it? Yes. Thank you so much. No, my pleasure. Wow. Very nice. Love it. Post this and tag me. I'll post it on my story for sure. Thank you so much. Means a lot. Fasak boss admin, Sabrish. Fasak boss. Hi. Me peru? Sabrish, Anna. Hi, Sabrish. Anna, the Pananda movie already vachinatte. Project Dead movie, I think Pananda movie anukunta. ప్లాన్ అయితే అలాగే చేస్తున్నాం. హిందీలో కూడా థియేటర్కి రిలీజ్ ఉంటుంది. బట్ యాజ్ ఐ సెడ్, ఇవి ఏవి మనం ఎక్కువ ఆలోచించకుండా మన పని మనం. అంటే మీ ఐడియాని ఎలన్ మస్క్ కూడా కాపీ కొట్టాడు. ఐడియా ఉందా? ఇది మన బ్రెయిన్ ట్రాన్స్ఫర్ కదా. మీరే ఐడియా వచ్చారు ఆ టైంలో? నేను కాదండి, మా డైరెక్టర్. బట్ మా సినిమాలో వి వర్ ద ఫస్ట్ అండి. బ్రెయిన్ ట్రాన్స్ఫర్ అనే కాన్సెప్ట్ మీద ఏషియాలో ఫస్ట్ కాంటెంట్ తీసింది మనం. ఇన్ఫాక్ట్ అప్పటికి ఇక్కడ కూడా రాలేదు. ఎలన్ మస్క్ అయితే మీ క్రెడిట్స్ వాళ్ళ సినిమా గురించి, ఆ సినిమా చూసి డైరెక్టర్ అండి మీరు అంటారు. బట్ అది ఎప్పటి నుంచో యాక్చువల్లీ రీసెర్చ్ జరుగుతుందండి. ఆ సినిమా చేసినప్పుడే దాని మీద ఎప్పటి నుంచో రీసెర్చ్ జరుగుతుంది. ఇన్ఫాక్ట్ మాయా వన్లో కూడా ఇప్పుడు సీక్వెల్లోని వీఆర్ టచింగ్ ఆన్ టాపిక్ ఆన్ సైఫై అడ్వెంచర్ యాక్షన్, వేర్ ఇప్పుడు రీసెర్చ్ జరిగే చాలా బయట ఎక్కువ పడని ఒక విషయాన్ని చూపిస్తున్నాం. చాలా కూల్ సైఫై ఫిల్మ్. అండర్ రేటెడ్ లో ఫస్ట్ వస్తుంది ఏమో అనిపిస్తుంది అన్న. అది నిజంగా నాకు ఇలా చాలా ఉన్నాయి బ్రదర్. సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత తర్వాత చదిరిపోయే సినిమా అంటున్నారు. ఎందుకంటే చాలా మంది ప్రొజెక్ట్ చేయడానికనే అందరూ కలికి అనుకుంటారు. ప్రొజెక్ట్ చేయడానికనే ఫస్ట్ నేను హ్యాష్ ట్యాగ్ కొట్టగానే ప్రొజెక్ట్ చేయడానికి మీలింగ్ వచ్చింది స్టార్టింగ్ లో యూట్యూబ్ లో. అందుకే తెలుసు ఐడియా ఉంది మేడం మీ గురించి. థ్యాంక్ యూ. అంటే చంద్రముఖి కళ్ళు చూసినప్పటి నుండి మీ కళ్ళే గుర్తు వస్తాయి నాకు ఎప్పుడైతే. ఇది నిజంగా కాంప్లిమెంట్ అని నాకు అనిపించలేదు. అంటే స్కూల్లోని ఎక్కువగా కళ్ళు పెద్దగా ఉన్న వాళ్ళకి చంద్రముఖితో అంటుంటారు. ఎందుకంటే నా కళ్ళు కూడా కొంచెం పెద్దగా ఉంటాయి నాకు, అందుకే బాగా అలవాటు. సో నన్ను చూస్తే మీకు భయం వేస్తుందా? లేదు లేదు, అంటే కాంప్లిమెంట్ లా ఉంటుంది. అప్పట్లో కొంచెం కళ్ళు పెద్ద చేసుకొని కొంచెం చూస్తే చంద్రముఖి కళ్ళు చూడగానే మీరు గుర్తొచ్చేవాళ్ళు. సో మీకు చంద్రముఖిని చూసి లవ్ లేకపోతే ఒక లవ్వింగ్ ఫీలింగ్స్ వచ్చిందా? అంటే మేమ్స్ చూస్తుంటాం కదా, మీరు చంద్రముఖి స్పూఫ్ చేస్తే బాగుంటది. స్పూఫ్? ఓకే, కంటిన్యూ. చంద్రముఖి కూడా కాదు, చంద్రముఖి. ఇది కాంప్లిమెంట్ అంటా.